ఓకే బ్రదర్, మీ పేరు ఏం పేరు? నా పేరు కార్తిక్ అన్న. కార్తిక్, ఎక్కడ మీరు, ఎవరు? మా దాసరపల్లి గ్రామం, ముసపేట్ మండల్. ఎక్కడ అది? మహబూబ్నగర్. ఎక్కడ ఎవరు అంటే? దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ. అచ్చా, దేవర అంటే మహబూబ్నగర్. మహబూబ్నగర్ లోక్సభ ఎన్నిక వస్తుందా? ఏం చేస్తుంటారు బ్రదర్? స్టూడెంట్ని. స్టూడెంట్కా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న ఐడియా ఉందా? ఉందా ఐడియా ఎంపీ ఎలక్షన్స్? ఎంపీ ఎలక్షన్స్ మీ దేవరకద్రలో, మహబూబ్నగర్లో ఎట్లుంది రాజకీయం? అందరూ నాతో పాటు చదువుకున్న యువకులు కానీ, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ, మా కాన్స్టిట్యూన్సీ ఉన్న లోకల్ లీడర్స్ కానీ, అరుణమ్మ కేసు అనే మంచిది, ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసమై తనంతు కృషి చేస్తుంది. అరుణమ్మ కోసమే ఓటేద్దామని చెప్పి మేమంతా యువత, నిరుద్యోగ యువత కోరుకుంటున్నాం. కానీ మరి మీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడనే కొడంగల్ లోకలు మహబూబ్నగర్ అంత నాదిక్కే ఉండాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ అయినా, పాలమూరు జిల్లా వాసి అయినా సరే, ఏనాడు పాలమూరుకి ఒక మంచి పథకాలు తెచ్చింది కానీ నిరుద్యోగ యువతకు కానీ, ఎవరికి, లోకల్లో ఉన్న ప్రజలకు కానీ ఏం చేసింది లేదు. ఇప్పుడున్న ఎంపీ క్యాండిడేట్ని తీసుకున్నా కానీ, అతను కల్వకుర్తి వాసి, ఈ ఎలక్షన్స్ అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి. ఇంతకుముందు కానీ ప్రజలకు ఎవరు తెలియదు ఆ వ్యక్తి ఎవరో. నిన్న మొన్న బయటకు వచ్చి నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే ఇంకా 4-5 పథకాలు తీసుకొని వస్తాయి ఎంపీ ఎలక్షన్లో, నేను రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తా అని చెప్పిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, పాలమూరు ప్రజలకు అవసరం లేదు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ రెడ్డి పరిస్థితుల్లో డీకరణైనా గెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ బాగా స్ట్రాంగ్ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. ప్రజలు ఆల్రెడీ ఓట్లేసి మోసపోయారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఆ ప్రజలు ఊర్లలో చూస్తున్నాము, నీళ్లు లేక కానీ, వేసిన పంట నాశనమై కానీ, ఒడ్లు ఇప్పటికీ ఒడ్లు కొన రోడ్ల మీద చూస్తుంటాము. మేము చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. నేను ఒక రైతు కొడుకునే, ఇంతవరకు ఒడ్లు కొనటోళ్ళు ఎవరు లేరు. ఆ ఒడ్లు అట్లే నమ్ముకుంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే ధర 1100, 1200 ఆ ధర ఎవరికి సరిపోదు క్వింటల్కి. థ్యాంక్ యూ.